విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, జిల్లా నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు. భారీ కేక్ కట్ చేసి అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 405 మంది అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తామన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఒక కార్యకర్తగా టీడీపీ లో చేరానని తెలిపారు. అందరితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మహిళా నేత తోట శోభారాణి తదితరులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీం కోటమిరెడ్డి బృందం, టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామి నాయుడు, ధర్మవరపు సుబ్బారావు, కప్పిర శ్రీనివాసులు, నావూరు శైలేంద్రబాబు, రేవతి, చేజర్ల కవిత, అధిక సంఖ్యలో అభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, కిలారి వెంకటస్వామి నాయుడు గారికి, అదేవిధంగా ధర్మవరపు సుబ్బారావు అన్నకి, శైలేంద్రబాబు అన్నకి, నాటి వెంకటేశ్వర గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, డివిజన్ అధ్యక్షులకి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒక కార్యకర్తగా ఈ పార్టీలో చేరుతున్నాం, ఒక కార్యకర్తగా కష్టపడి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలతో కలిసి ప్రయాణిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు సాధించే లక్ష్యంగా పనిచేస్తామని కూడా ఆ రోజు చెప్తాం, మళ్ళా కూడా చెప్తున్నాం. మీకందరం కూడా తెలుసు, ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా కావాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరం. తప్పకుండా రాబోయే రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా అందరితో కలిసి జిల్లా పార్టీ నాయకులతో, రాష్ట్ర నాయకులతో, కార్యకర్తలతో అందరూ కలిసి ప్రయాణిస్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతానికి కారణం పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులని మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ మెగా డొనేషన్ మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ మనవి చేస్తున్నా, ఈరోజు ఎంతో ధైర్య సాహసాలతో వాళ్ళు ఒక సైకోని ఎదురించి రావడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు ప్రజలందరూ చాలా దాన్ని ఎక్సెప్ట్ చేస్తున్నారు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 73rd బర్త్డే ఈరోజు జన్మదినాన్ని. ఈరోజు వాళ్ళ ఆఫీసులో రక్తదాన శిబిరం బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ 400 నుంచి 500 మంది ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు రక్తదానం చేయడం చాలా సంతోషం. అదే విధంగా ఇంకా వచ్చే రోజుల్లో కూడా 74th బర్త్డే ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు విల్ బి యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 73వ పుట్టినరోజు సందర్భంగా
మన గిరిధరన్న ఆధ్వర్యంలో 500 మందికి రక్తదానం జరిగింది. ప్లస్ ఆయనకు కేక్ కట్ చేసి మేము మహిళా నాయకులు అందరం ఆయన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కలుసుకొని ఆయనకి తెలుపుతున్నాము. గిరన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అన్ని జరిగి ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పని, అదే మనకి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా మహిళా నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి.